గొడవలను పోలీస్ స్టేషన్ పరిధిలోని గండవరంలోని వినీత్ రెడ్డి ప్రసాద్ రెడ్డి గొడవ విషయానికి రాజకీయాలకి సంబంధం లేదని కోవూరు సీఐ రామకృష్ణ తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసలు సంబంధమే లేని వ్యక్తులను రాజకీయాలకి పొలమొద్దని, ఏదైనా కావాలంటే తమను వివరణ కోరాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు హాజరయ్యారు. 1వ తారీఖు వినీత్ రెడ్డి, అతను సమీప బంధువు అయినటువంటి ప్రసాద్ రెడ్డి, వీళ్ళిద్దరు కూడా వాళ్ళు బంధువులు. ఆర్థిక లావాదేవీల వల్ల వీళ్ళు గొడవ పడి కొట్టుకోవడం జరిగింది. దానిలో కంప్లైంట్ అయినటువంటి వినీత్ రెడ్డిని ప్రసాద్ రెడ్డి మరియు కొంతమంది దాడి చేశారు. మరి దీనిలో భాగంగా వినీత్ రెడ్డి ఇచ్చినటువంటి కంప్లైంట్ మేరకు కొడవలూరు పోలీసు వారు కేసు నమోదు చేసి ఎస్ఐ దర్యాప్తు చేయడం జరిగింది. మరి ప్రథమ ముద్ద అయినటువంటి ప్రసాద్ రెడ్డిని కూడా పోలీస్ కస్టడీ చేసుకుని అరెస్ట్ చేయడం జరిగింది. మరి ఇందులో ఉన్న పార్టిసిపేట్ చేసినటువంటి ముద్దాయిలందరినీ కూడా అరెస్ట్ చేస్తాము. అయితే దీన్ని ఒక రాజకీయ కోణంగా చిత్రీకరించడం జరుగుతుంది. ఇది ఇద్దరు కూడా బంధువులు, వీళ్ళకి ఎలాంటి రాజకీయ ఇన్వాల్వ్మెంట్ లేదు. కాబట్టి మీడియా మిత్రులకి మా యొక్క ఏమనగా, ప్రచురించేటప్పుడు సంబంధిత అధికారులను సంప్రదిస్తే దీని యొక్క వాస్తవాలు మేము తెలియజేయగలము. మరి ఈ విధంగా ఈ ఇష్టం వచ్చినట్లుగా ప్రసరిస్తే మేము కూడా లీగల్గా ప్రొసీడ్ కావాల్సిన పరిస్థితులు ఉంటాయి. కాబట్టి దయచేసి మీరు ప్రసరించేటప్పుడు సంబంధిత అధికారులని సంప్రదించి ఈ యొక్క సమాచారాన్ని ప్రసరించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తాము.